హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు చూపిస్తున్న రెసిపీ సన్న కారపూస. ఇది తింటే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఈ సన్న కారపూస ఎలా చేయాలో చూద్దాం రండి. మనం పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. పిండి జల్లించుకోవడానికి జల్లెడ తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని జల్లించుకోవాలి. ఇలా మొత్తం పిండినంతా జల్లించుకోవాలి. మనము ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని కూడా ఇలాగే జల్లించేసుకోవాలి. మొత్తం శనగపిండి అంతా జల్లించుకోవాలి. ఆ జల్లుల్లోనే సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా జల్లించుకోవాలి. అదే జల్లెల్లో సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని జల్లించుకోవాలి. కారపూస గుల్లగా ఉండడానికి మనము కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. అన్నీ వేసుకుని పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసినాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము జంతికల పిండిలాగా కలుపుకోవాలి. జంతికల పిండి కంటే కొంచెం పలచగానే కలుపుకోవాలి. సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కారపూస వేసుకుని మౌల్డ్ తీసుకోవాలి. తీసుకుని నూనె బాగా రాసి పక్కన పెట్టుకోవాలి. నూనె రాసిన తర్వాత ఈ పిండిని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుని టైట్ చేయాలండి. కారపూస వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కినాక ఈ కారపూస వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుని గ్యాస్ ఫ్లేమ్ మార్చుకుంటూ వేపుకోవాలి. ఒకవైపు వేగినాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా మెల్లగా వేయించుకోవాలి. ఈ కలర్లో వేగినప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే కారపూస రెడీ. ఇది ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది 1 మంత్ దాకా పాడవకుండా మంచిగా ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.